Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇద్దరు స్టార్ హీరోయిన్లు, మాజీ భర్త ఓ స్టార్ హీరో, పొట్ట నింపుకోవడానికి ఆమె చేస్తున్న పని తెలిస్తే షాక్. అందరూ రాసేశారు. మరి ఇద్దరు హీరోయిన్ల తల్లి ఓ పాపులర్ హీరో మాజీ భార్య డ్రామాల్లో నటిస్తూ రోజుకు 2,000-3,000 సంపాదించి పొట్ట పోసుకుంది అనేది ఖచ్చితంగా మంచి వార్తే. దాచుకున్న సొమ్ము కరిగిపోయి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమీ కనిపించక ఇక తప్పనిసరే చిన్నా చితగా వేషాలు వేయసాగింది. నిజానికి ఓసారి తరచి చూస్తే ఓ సినిమా కథ కన్నా కాదు కాదు ఓ పెద్ద నవలకు మించిన ట్రాజడీ స్టోరీ ఆమె బతుకు. పేరు సారిక. సారికా ఠాకూర్ ఢిల్లీలో పుట్టిన ఓ రాజ్పుట్. ఆమె పిల్లలే శృతి హాసన్, అక్షర హాసన్. తల్లికి కాస్త డబ్బు సాయం చేయలేని దురవస్థలో ఉన్నారా వాళ్ళు, లేక పట్టించుకోరా? ఎలాగూ సారిక మాజీ భర్త కమల్ హాసన్కు పెళ్ళిళ్ళంటే నమ్మకం లేదు. వాడుకోవడం వదిలేయడం అలవాటు. సో ఈమెను వదిలేశాడు. అప్పట్లో ఏమైనా డబ్బు భరణం ఒప్పందం కుదుర్చుకుందా లేదా తెలియదు. 61 వయసులో 1,000-2,000 దిక్కులు చూసే దురావస్థ ఏంటి? వీటికి జవాబులు దొరకవు. కానీ ఆమె బతుకంతా ప్రేమరాహిత్యం, ఒంటరితనం, నిరాశ. ఓ శాపగ్రస్త ఆమె వాళ్ళు వీళ్ళు రాసిన వివరాల ఆధారంగా ఆమె కథను సంక్షిప్తంగా ఓసారి చెప్పుకుందాం. 4 వయసు ఉన్నప్పుడు తండ్రి ఆమెను, ఆమె తల్లిని వదిలేశాడు. అనుకోకుండా బాలనటిగా మారింది. ఫుల్ డిమాండ్ ఏర్పడింది. చదువు లేదు, బడి లేదు. ట్యూషన్ టీచర్ను పెడితే చెప్పిన పాఠాలే చెప్పి చెప్పి ఫీజులు తీసుకునేవాడు. ఎంతసేపు ఆమె బతుకు స్టార్ట్, కెమెరా, యాక్షన్ అంతే. తను సంపాదిస్తేనే ఇల్లు గడిచేది. సొంత తల్లి అయినా సరే సారిక తల్లి చిన్నప్పటి నుంచి కొట్టేది, తిట్టేది. ఏ నిర్మాత ఎంత డబ్బులు ఇస్తున్నాడో కూడా ఆమెకు తెలియదు. తల్లి అంటే వణుకు, అడగాలంటే దడ. ఆమెకు చదువు అంటే పిచ్చి. ఏది దొరికినా చదువుతూ ఉండేది. ఓసారి తల్లి ఆమెతో పాటు షూటింగ్ స్పాట్కు రాలేదు. నిర్మాత 1,500 రూపాయలు ఇచ్చాడు. వాటితో పుస్తకాలు కొనేసింది. ఆ రోజు ఆమె తల్లి విపరీతంగా కొట్టింది ఆమెను. ఏడ్చి ఏడ్చి కారెక్కి పారిపోవాలని అనుకుంది. తన సంపాదనతో తల్లి 5 అపార్ట్మెంట్లు కొన్నదని తెలుసు ఆమెకు. కానీ తెలిసిన చేదు నిజం ఏంటంటే ఒకటి ఆమె పేరుతో లేవు. 6 రోజుల పాటు కారులోనే పడుకోవడం, తెలిసిన స్నేహితుల ఇళ్లలో స్నానం, తప్పనిసరి ఇంటికి వాపస్. తర్వాత కొన్నాళ్లకు తల్లి మరణించాకే ఆమె తేలికగా ఊపిరి పీల్చుకుంది. కానీ అప్పటికే తల్లి తన సంపాదనతో కొన్న అపార్ట్మెంట్లను ఎవరికో ఇచ్చేసింది. సారిక తరఫున అడగడానికి ఎవరూ లేరు. కానీ అమీర్ ఖాన్ కజిన్ నుజీత్ సారికకు మంచి ఫ్రెండ్. ఆమె ద్వారా అమీర్ ఖాన్ సాయం కోరింది. లీగల్ ఇష్యూస్ తనే చక్కబెట్టాడు. ప్రేమరాహిత్యంలో బతుకుతున్న ఆమెకు కపిల్ దేవ్ దొరికాడు. తన కోసం తరచూ చండీగఢ్ వెళ్లేది. వాళ్ల కుటుంబ సభ్యులతో హాయిగా గడిపేది. ఆల్రెడీ కపిల్కు రోమి అనే గర్ల్ ఫ్రెండ్ ఉందని, వాళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారని కొన్నాళ్లకు గానీ ఆమెకు తెలియలేదు. ఆ ప్రేమ అలా భగ్నమైంది. బాలనటుడిగా ఉన్నప్పటి నుంచే తెలిసిన సచిన్ పిల్గావర్క్తో కొన్నాళ్ళు కాలం గడిపింది. అది భగ్నం. మోడల్ దీపక్ పరాశర్తో కొన్నాళ్ళు. అది సక్సెస్ కాలేదు. పదే పదే ఆమెను ఒంటరితనం వెంటాడుతూనే ఉంది. ఆమె జీవితంలోకి అప్పుడు ప్రవేశించాడు కమల్ హాసన్. బాలీవుడ్ మీద ఆశలున్నాయి. సాగర్ అనే సినిమా సక్సెస్ తర్వాత ముంబైలోనే తిష్టవేశాడు. అప్పటికే వాణి గణపతితో తనకు పెళ్ళయింది. అయితేనేం, సారిక దొరికింది. ముంబైలో ఓ అడ్డా దొరికింది. ఆమె పిచ్చి పిచ్చిగా ప్రేమించింది తనను. ఇక వాణికి విడాకులు ఇస్తాడని, సారికతో ఉంటాడని ప్రచారం సాగుతోంది. సహజీవనం ఆరంభించారు. ఆమెకు ప్రేమ కావాలి, కుటుంబం కావాలి. అందుకే గుడ్డిగా తనను తాను అర్పించేసుకుంది. ఆమె గర్భవతి అయింది. శృతి పుట్టింది. తర్వాత మరో గర్భం, అక్షర పుట్టింది. ఆ ఇద్దరు పిల్లలు పుట్టాక పోరితే పోరితే కమల్ హాసన్ ఇక తప్పనిసరి 1988 పెళ్లి చేసుకున్నాడు. కానీ కమల్ బ్యాక్ టు చెన్నై. ముంబై కమల్ను తరిమేసింది. సారికకేమో హిందీలో సొంత కెరీర్ ఉంది, డిమాండ్ ఉంది. కానీ కమల్ హాసన్ కోసం అన్నీ వదులుకుంది. 28 వయసులో కెరీర్ మంచి దశలో ఉన్నప్పుడే వదిలేసింది. చివరికి ఆమెకు 43 వచ్చేసరికి కమల్ ఆమెను వదిలేశాడు. మరోసారి విధి ఆమెను విక్రయించింది. ప్రేమరాహిత్యం ఆమె పుట్టుకతోనే వెంట తెచ్చుకున్నట్టుంది. సూసైడ్ ప్రయత్నం చేసింది. కమల్ జీవితంలోకి మరో మహిళ వస్తున్నదనే సమాచారాన్ని ఆమె సహించలేకపోయింది. చెన్నైలోని ఇంటి బాల్కనీ నుంచి కిందకు దూకింది. వెన్నెముకకు తీవ్ర గాయాలు. 3 హాస్పిటల్లో ఉంది. విడిపోయాక సైతం కమల్ పిల్లలకు బాగా నూరిపోశాడు. వాళ్ళు తల్లి దగ్గరికి వెళ్లేవాళ్ళు కాదు ఎక్కువగా. తల్లి ప్రేమ, పురుష ప్రేమ, పిల్లల ప్రేమ ప్రతిదీ ఆమెకు దక్కే ప్రాప్తం లేదు. నిజానికి ఎప్పుడూ ఆమె ప్రచారంలోకి రాదు. లో ప్రొఫైల్ బతుకు గడుపుతోంది. కరోనాకు ముందు చాన్నాళ్ళు అసలు ఆమె కెమెరా ముందుకే రాలేదు. ఇప్పుడు మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తోంది. అవసరం కదా ఏవో ఆమె వయసుకు తగ్గ వేషాలు.